ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏంటంటే మన యొక్క డెబిట్ కార్డ్కి పిన్ ఎలా సెట్ చేసుకోవాలి, అది కూడా ఇలాంటి బ్యాంక్ ఏటీఎం విజిట్ అవ్వకుండా జస్ట్ ఆన్లైన్లో జస్ట్ మన ఎస్బీఐ ఆన్లైన్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసి ఎలా సెట్ చేసుకోవాలి మనం అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే చూద్దాం. సో గైస్ దీనికోసం ఏంటంటే సింపుల్గా అయితే మీరు ఎస్బీఐ ఆన్లైన్ అదే కదా మీ నెట్ బ్యాంకింగ్లో లాగిన్ అయ్యండి. లాగిన్ అయిన తర్వాత టాప్లో మనకు ఈ సర్వీసెస్ అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేసి ఇక్కడ మనకు ఏటీఎం సర్వీసెస్ అని ఉంటుంది, దాని అయితే ట్యాప్ చేయండి. సో దానిపై ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఏటీఎం పిన్ జనరేషన్ అని కనిపిస్తుంది, సో దాన్ని అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు యూజ్ వన్ టైం పాస్వర్డ్ అని దానిపై క్లిక్ చేసినట్టయితే సో మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. బికాస్ నాకు వచ్చిన ఓటీపీని అయితే నేనైతే ఇప్పుడు అక్కడైతే ఎంటర్ చేస్తున్నాను. మీ ఓటీపీని ఎంటర్ చేసిన సింపుల్గా సబ్మిట్ ఉంది, సో దానిపై అయితే క్లిక్ చేయండి. సో దానిపై క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క డెబిట్ కార్డ్ ఏ అకౌంట్కి ఉందో సో ఆ అకౌంట్ సెలెక్ట్ చేసుకో, నాకు ఒకటే అకౌంట్ ఉంది కానీ ఒకటే అకౌంట్ చూపిస్తుంది, మీకు మల్టిపుల్ అకౌంట్స్ ఉంటే సో ఇక్కడ చూపిస్తుంది బై నెక్స్ట్ అని చెప్పేసి. సో సింపుల్ అయితే కంటిన్యూపై అయితే క్లిక్ చేయండి. సో కంటిన్యూపై క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క కార్డ్ యొక్క లాస్ట్ ఫోర్ డిజిట్స్ అండ్ ఇట్ లాస్ట్ ఫోర్ డిజిట్స్ని అయితే ఇక్కడైతే చూపిస్తుంది. సింపుల్ అయితే ఆ కార్డ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అని కనిపిస్తుంది, దానిపై అయితే ట్యాప్ చేయండి. మీ కార్డ్ స్టేటస్ కూడా చూపిస్తుంది. సో అలా సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పిన్ సెట్ చేసుకోమని ఉంటుంది. సింపుల్గా అయితే మీరైతే మీ యొక్క కార్డ్కి ఒక పిన్ అయితే సెట్ చేసుకోండి, 2 డిజిట్స్ని ఎంటర్ చేసుకోవాలి కదా. అలా 2 డిజిట్స్ని ఎంటర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ 2 డిజిట్స్ మీకైతే ఓటీపీ ద్వారా అయితే రావడమే జరుగుతుంది. సో వచ్చిన నెక్స్ట్ 2 డిజిట్స్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. సో గస్ 2 డిజిట్స్ అనేవి మేవి 2 డిజిట్స్ అనేవి ఎస్బీఐ అయితే మనకు సెట్ చేస్తుంది. సో గస్ నేనైతే ఎంటర్ చేస్తున్నాను. సో ఇలా ఎంటర్ ఫస్ట్ మీ 2 డిజిట్స్ ఎంటర్ చేయండి, అలాగే మీకు మెసేజ్ ద్వారా వచ్చిన 2 డిజిట్స్ని ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ అని కదా. సో దానిపై అయితే క్లిక్ చేయండి. సో దానిపై క్లిక్ చేసినట్టయితే ఏటీఎం పిన్ జనరేషన్ కింద ఇక్కడ న్యూ ఏటీఎం పిన్ నెంబర్ హ్యాస్ బిన్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. సో సింపుల్ అయితే మనమైతే ఇలా అయితే ఏటీఎం కార్డ్కి అయితే పిన్ అయితే సెట్ చేసుకోవచ్చు. 2 పిన్స్ అనేది మన చాయిస్, 2 పిన్స్ అనేది బ్యాంక్ చాయిస్. సో ఇలా అయితే పిన్ అయితే సెట్ చేసుకోవాలి. సో గైస్ ఈ వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మనసు కోసం మన ఛానల్ టెక్ మీద సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. సో ఫ్రెండ్స్ అసలు నెక్స్ట్ వీడియో అంటే దాన్ బై గైస్.